దేవునామ స్తోత్రములు. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని, ఆయన మాత్రమే పాపమును రక్షించుటకు పాపులకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారని, మన పాప పరిహారార్థమై సిలువలో మరణించారని, మరి తిరిగి మరి పాతి పెట్టబడి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా మూడో దినం తిరిగి లేచి మరి మన కోసం మరి పరమునకు వెళ్ళి అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నారని, మనకు స్థలం సిద్ధపరచ వెళ్ళారని, మనం స్థలం సిద్ధపరుస్తూ ఉన్నారని, ఒక దినాన ఏ విధంగా అయితే వెళ్ళారో అదే విధంగా తిరిగి రాబోతున్నారని మనం గత కార్యక్రమాల్లో చూసుకున్నాం. కనుక ఆయన వచ్చినప్పుడు మనం యోగ్యంగా ఆయన ఎదుర్కోవడానికి గాను సంఘముగా వ్యక్తిగతంగా మనం సిద్ధంగా ఉండాలి. మనం ఆయన కోసం సిద్ధపడుతూ ఉండాలి. సిద్ధపడాలి అంటే ఒకటే ఒకటి ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన. గత కాలంలో కూడా మనం ప్రార్థన గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ప్రార్థనలో ఏ విధంగా దేవునికి సన్నిహితంగా ఉండగలము, ప్రార్థనలో ఏ విధంగా మనం సరిచేసుకోగలము, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఏ విధంగా తెలుసుకోగలము, ఏ విధంగా ఈ లోకంలో ఈ భయంకర లోకంలో ఆయన కోసం ఏ విధంగా పవిత్రంగా జీవించగలము, పరిశుద్ధంగా జీవించగలము, ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని మనం ఎలా ముందుకు వెళ్ళగలము, ఆ విషయాలన్నీ కూడా ధ్యానించుకుంటూ వస్తున్నాం ప్రార్థనలో. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. భక్తులు కూడా వారి జీవిత చరిత్రలో రాసి ఉంచారు ఏమనంటే, వారి యొక్క సేవా జీవితంలో ఏంటి, వ్యక్తిగత జీవితంలో ఏంటి, మరి విక్టరీని చూసారంటే జయ జీవితం పొందుకొని మరి అంతం వరకు ప్రభుతో నిలిచి చక్కగా ప్రభు సన్నిధిలో ఉన్నారంటే, మరి వారు కేవలము మరి ప్రార్థన వల్ల మాత్రమే మేము ఇవి సాధించాము అని వారు చెప్పారు. కనుక మనం కూడా పితరులు వెళ్ళిన బాటలో వెళ్ళాలి, దేవుడు చెప్పిన బాటలో వెళ్ళాలి. వెళ్ళాలి అంటే మనం ప్రార్థనలో మనం ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపాలి. ఆ విధంగా ప్రార్థన చేసినటువంటి వ్యక్తుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. గతంలో కూడా మనం ఎన్నో ప్రార్థనలు చూసాం. ఇవాళ కూడా మనం ఒక ప్రార్థన చూడబోతూ ఉన్నాం. మనష్షే గారి ప్రార్థన మనం చూస్తున్నాం. మరి యూదారాజులను పరిపాలించిన రాజుల్లో మనష్షే కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి. ఈ మనష్షే ఆయన మరి యొక్క హిజ్కియా కుమారుడిగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ మనష్షే రాజుగా ఉంటూ ఉన్నప్పుడు మరి చాలా చిన్న వయసులో, చిన్న వయసులోనే మరి రాజుగా అయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనష్షే 33వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టే, మనష్షే ఏలను ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు వెళ్ళాడు. 12 ఏళ్లకే ఆయన రాజు అయిపోయాడు. ఏంటంటే వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఈ యొక్క రాజరికాన్ని మరి చూసినట్టే యూదారాజులు అందరూ చాలా మంది, ఎక్కువ మంది చిన్న వయసులోనే రాజులైనట్టుగా అయితే అయినప్పటికీ వారు ఎంతో జ్ఞానం కలిగి మరి యొక్క యెరూషలేములో యూదాలు, యూదా ప్రజలను పరిపాలించినట్టుగా మనం దేవుని వాక్యంలో చదువుతూ వస్తున్నాం. మనషే కూడా రాజు అయినప్పుడు మరి మరి ఏ విధంగా ఆయన ముందుకు వెళ్ళాడు, ఎలాగ యొక్క దీవెన, దేవుని యొక్క దీవెన పొందుకున్నాడు, మరి మనం దేవుని వాక్యంలో చూసినట్టే ఎలాగ జీవించాడని మనం ఈ దినం ధ్యానం చేసినప్పుడు చూస్తే, మనషే ఏం చేశాడంటే మొదటిగా చూసినట్టే మనషే 33వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టే 2వ వచనంలో యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడతనడు. అంత చిన్న వయసులో దేవుడు రాజ్యం ఇచ్చాడే తనకి. మరి హిజ్కియా చూస్తే చాలా గొప్ప భక్తుడే, అంత మరి దేవునికి ఇష్టానుసారుడిగా జీవించాడే తన తండ్రి. కానీ మనషే వచ్చేపాటికి ఏమాత్రము దేవునందులో భయభక్తులు లేకుండా, దేవునికి అనుకూలంగా లేకుండా, దేవుని దృష్టికి చెడు నడత నడిచినట్టుగా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తాం. 33:2లో చూస్తే ఆయన క్రియల వల్ల చాలా చెడు నడత నడిచాడంట, దేవునికి ఇష్టము లేని జీవితం జీవించాడంట. అంతేకాదు అన్య జనులు చేసిన హేయ క్రియలు, ఒకప్పుడు అన్య జనాంగమే ఇప్పుడైతే మన ప్రభువును అంగీకరించి ప్రత్యేకింపబడిన జీవితం జీవిస్తూ సిల్వ రక్తంలో కడుక్కొని దేవుని కోసం జీవిస్తూ దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తూ బాప్తిస సాక్ష్యాలు ఇచ్చి జయ జీవితాలు కలిగి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితాల్లో, మన జీవితాల్లో కూడా ఒక చిన్నతనము, ఒక దేవునికి ఇష్టం లేని పనులు. ఇక మనషే కూడా అలాగ దేవునికి ఇష్టం లేని నడత. ప్రేమేంటే వాళ్ళారా, మనం ఈ అనుదిన జీవితంలో ఈ లోక యాత్రలో దేవుణ్ణి ముందు పెట్టుకుని యేసు కొరకు జీవిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన నడత ఎలా ఉందో మనం చూసుకోవాలి. దేవునితో నడక, మానవులతో నడక, కుటుంబ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, మరి ఇక ఈ యొక్క లోకంలో మన నడక ఎలా ఉందో మనం చూసుకోవాలి. ఇక్కడ చూసినట్టే మనషే దేవుడికి ఇష్టం లేని నడక నడిచాడు, దేవుణ్ణి బాధ కలిగించాడు. ఏంటంటే ఏవైతే అన్య జనాంగము చేసినటువంటి కార్యాలు వాటన్నిటిని విడిచి మనం బయటకు వచ్చాం కదా,
వాటన్నిటి విగ్రహాలను విడిచిపెట్టి బయటికి వచ్చాం, ఆచారాలు సాంప్రదాయాలను విడిచిపెట్టి బయటికి వచ్చాం. ఇప్పుడైతే నవీన స్వభావము కలిగి ఇప్పుడైతే దేవునితో కూడా అనుసంధానమై ఆయన విడలముగా ప్రత్యేకింపబడిన జీవితాలు కలిగి జీవిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఈ మనిషి అయితే దేవుడికి ఇష్టం లేని నడక మళ్ళీ ఏవైతే విడిచిపెట్టాడో ఆ తండ్రి అయితే ఏవైతే మరి ఆ అన్న జనాంగం సంబంధించిన వాటిని మరి కొట్టివేసి తీసివేసి వాటన్నిటిని ఏ విధంగా చేశాడావా వాటన్నిటిని మళ్ళీ తెచ్చి మళ్ళీ తిను తన రాజ్యంలో మరి పెట్టినట్టుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చదువుతున్నాం. చూడండి ఆ 33వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూసినట్టే చెడు నడత నడిచాడు. అంతేకాదు ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠములను నిలిపి దేవతాస్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములను అన్నిటినీ పూజించు కొలిచెను. మరియు అసలు ఎన్నడైనా ఎంత భయంకరమైన స్థితి అంటే దేవుని నామం పెట్టుకుంటాం, దేవుని కోసం యేసు కొరకు జీవిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులము క్రిస్టియన్స్ దేవుని బిడ్డలము క్రీస్తు బిడ్డలం అని చెప్పుకుంటున్నాం వెళ్తున్నాం. కానీ మళ్ళీ మన యొక్క ఆచారాలు సాంప్రదాయాలు మంచి రోజు చెడ్డ రోజు శుక్రవారం మంగళవారం ఇది చేయకూడదు అది చేయకూడదు అది ఇది అని చెప్పేసి మరి చాలా మళ్ళీ ఏవైతే విడిచిపెట్టేశామో ఏసయ్య కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రారంభంలో మనం చూసినప్పుడు సృష్టి అన్నీ కూడా ప్రతిరోజు కూడా ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని చక్కగా ప్రతిదాన్ని చేసినట్టుగా. కానీ మనమేం చేస్తామంటే మన సొంత ఇష్ట ప్రకారంగా మళ్ళీ ఏవైతే విడిచిపెట్టామో ఆచారాలు సాంప్రదాయాలు శుక్రవారాలు శనివారాలు మరి అన్న జనాంగం చేసేటువంటి వ్యవహారాలు మంచి చెల్లు చెల్లంగితనము అన్ని దేవతలకు మొక్కటము మొక్కిన వాటిని మరి యొక్క ఆ పూజ చే ఒకవేళ మనం పూజ చేయమేమో కానీ మన హృదయాల్లో ఆ విగ్రహాలు దేవునికి ఇష్టం లేని పనులు దేవుని అసహించుకునే పనులు ఏసయ్య బాధపడేటువంటి పనులు అలాగే ఈ మనిషే కూడా మరి ఏదైతే తీసివేశాడో వాళ్ళ తండ్రి అవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి ఆ బలిపీఠాలన్నీ కట్టించి అన్ని జన అన్ని దేవతలను తీసుకొచ్చి మరి పెట్టినట్టుగా మన దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చాలా బాధ కలిగింది ఒక్కోసారి కదా. అంతేకాదు చూడండి బెన్హిన్నెములో ఆయన దాటించారంట పిల్లల్ని. అక్కడ చూస్తే 3వ వచనంలో 5వ వచనం చూస్తే మరియు యెహోవా మందిరము 2 ఆవరణములను అతను ఆకాశ నక్షత్రముల సమూహమును బలిపీఠమును అర్పించెను. అంతేకాదు 6వ వచనం బెన్హిన్నెములో ఏందో అతను తన కుమారులను అగ్నిలో గుండ దాటించి. ఈ బెన్హిన్నెము అంటే లోయ అది చాలా వదలోయ అని పేరు అనమాట. ఒకప్పుడు మరి ఎంత భయంకరమైన స్థితి మనకు తెలియదు. ఎన్నో విగ్రహాలకు సంబంధమైనటువంటి పనులు చేసేవాళ్ళం, దేవునికి ఏసైకి ఇష్టం లేని యెహోవా దేవునికి కష్టమైనటువంటి చేసేవాళ్ళం. కానీ వాటి అన్నింటిలో ఇప్పుడు బయటికి తీసుకొచ్చేసాడు దేవుడు. మన పక్షంగా ఆయనే సిలువలో మరణించి వాటన్నిటికీ పరిహారం చెల్లించేశాడు. ఇంకా ఏ కొబ్బరికాయ నీళ్ళ వల్ల కానీ దానివల్ల దీనివల్ల ఆ గుండం ఈ గుండం దాటవలసిన పని లేదు. ఆయనే సమస్తము సిలువలో మరణించి ప్రాణం పెట్టి మరణము పొంది 3వ దినమున తిరిగి లేచారు. అంత గొప్ప కార్యం చేశారు, విశ్వసించాం, ముందుకు వెళ్తున్నాం. కానీ మళ్ళీ మన జీవితంలో అప్పుడప్పుడు వెనక్కి వెళ్తూ ఉంటాం అన్నమాట. మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకుంటా ఉంటాం మళ్ళీ ఆచారాలు సాంప్రదాయాలు. దేవుడు ఎంతో బాధపడేవాడిగా ఉంటాడు. ఈ యొక్క ఈతని కూడా చాలా అన్య జనాంగం సంబంధించినవన్నీ బెనీనంలో పిల్లలను దాటించాడంట ఆ వదలోయకి తీసుకెళ్ళి అక్కడ అంటే ఆచారాలు చాలామంది పిల్లల విషయాల్లో మ్యారేజెస్ విషయాల్లో మరి ఇక వీటన్నిటిలో కూడా చాలా మరి ఆచారాలు సాంప్రదాయాలు అనుసరిస్తూ ఉంటారు. దానివల్ల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్య సంచరిస్తూ మనలో ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్న దేవునికి ఎంతో దుఃఖమును బాధను ఆయాసమును మనం కలిగించే వారంగా ఉంటాము. ఈయన కూడా అలాగే మనిషి గారు చాలా దుఃఖాన్ని బాధని ఆయాసాన్ని కలిగించారు. అంతేకాదు చూడండి దేవునికి ఇష్టం లేనటువంటి నడత దేవునికి కోపం పుట్టించాడు. ఇక్కడ అన్య జనులు చేసిన హేయ క్రియలు నిర్గమాకాండము 24లో కూడా చూడండి. నిర్గమాకాండంలో కూడా చూసినట్టే దేవుని వాక్యంలో 20వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టే దేవుడు చాలా బాధపడతాడు ఇలాంటి విషయాలు చూసినప్పుడు. ఎందుకంటే మనం ఆయన రోషము గల దేవుణ్ణి అని చెప్తున్నారు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలేని కానీ దేవుడని యెహోవాని నేను రోషము గల దేవుడను
దేనికి కూడా మనం పూజించకూడదు అంటే ఆ విగ్రహాలను పెట్టుకొని మరి కొంతమంది సహోదరులైతే వేరే మనం అన్నదాని కాదు గాని ఆ విగ్రహాలకి మరియమ్మ పటాలకి యేసు ప్రభు పటాలకు కూడా పెట్టి పూజలు చేయటం అది కూడా మనకు చాలా బాధ కలిగిస్తుంది ఆయక దేవుని యొక్క గొప్ప రూపాన్ని ఆ చిన్న పటాల్లో మనం పెట్టకూడదు వాటికి పూజలు చేయకూడదు అన్ని జనాంగములాగా పరిశుద్ధ ఆత్మతోను సత్యముతోను మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం ఆత్మతో ఆరాధించాలి సత్యముగా ఆరాధించాలి పరిశుద్ధ జీవితంతో ఆయన సర్వోన్నతుడని గొప్ప దేవుడని మనం ఆరాధించాలి కానీ ఇంకా ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు మనం ఏదైతే దాటి వచ్చామో వాటిని మనం పిల్లలకి చెప్పాలి కానీ నేర్పకూడదు మళ్ళీ ఇక్కడ మనిషి అయితే వాళ్ళ పిల్లల్ని కూడా అటువంటి దౌర్భాగ్య స్థితిలోకి తీసుకుని వచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆ వధలోకి తీసుకెళ్ళినట్టుగా మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆ విధంగా ఏం చేశాడంటే దేవునికి కోపం పుట్టించాడు ఇవన్నీ చేయటం వల్ల దేవునికి యెహోవా దేవునికి కోపం కలుగుద్ది అన్నమాట కానీ మన నడత వలన నడక గురించి మాట్లాడుకుంటున్నాం మాటలలోను చేష్టలలోను నడకలలోను మన వస్త్రధారణలోను అన్నీ కూడా మన దేవునికి అనుకూలమైన రీతిగా ఆయనకి బాధ కలిగించకుండా ఆయన బిడ్డలమని చెప్పుకునే రీతిలో ఆయన బిడ్డలమని సాక్ష్యం ఇచ్చే రీతిలో మనం ఎవరం చెప్పక్కర్లా మనం చూసినప్పుడే ఓ ఇది క్రీస్తు బిడ్డలు అనుకుంటా వీళ్ళు ఈ దేవుని బిడ్డలు అనుకుంటా ప్రత్యేకపబడిన జనాంగము వీరి మాటల్లోనే ప్రత్యేకత వీళ్ళ చూపుల్లోనే ప్రత్యేకత వీళ్ళ వస్త్రధారణలోనే ప్రత్యేకత వీళ్ళ ప్రేమలోనే ప్రత్యేకత అనేటువంటి మనం చెప్పకుండానే మన జీవితాల ద్వారా మనం ప్రభువుని ప్రచురపరిచే వాళ్ళంగా మనం ఉండాలి ఇక్కడ చూసినట్టే ఈ మనిషి అలా లేడు ఏవైతే తన తండ్రి విడిచిపెట్టాడో వాటిని అన్నింటిని వీళ్ళు తెచ్చిపెట్టుకుని దేవుని కోపం పుట్టించేవాడిగా ఉన్నాడు ఆయన యొక్క జీవితం ద్వారా ఆయన యొక్క లైఫ్ ద్వారా ఆయన ప్రవర్తన నడవడి ద్వారా నడవడి మన నడవడి ఎలా ఉందో దేవుని దృష్టిలో చూసుకోవాలి మన నడవడి ఏ విధంగా ఉంది నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాను క్రీస్తు బిడ్డనని చెప్పుకుంటున్నాను క్రీస్తుకు అనుకూలంగా ఉన్నానా నన్ను చూసినప్పుడు నా దేవుడు సంతోషిస్తున్నాడా నన్ను చూసినప్పుడు నా దేవుడు అతిశయపడుతున్నాడా నన్ను చూసినప్పుడు నా బిడ్డ అని నన్ను చూసి సంతోషపడుతున్నాడా లేకపోతే క్రీస్తు సారూప్యము మీలో వచ్చినంత వరకు అంటున్నాడు ఆయన స్వరూపం వచ్చేదాకా అంటే ఆయన లక్షణాలు ఆయన పద్ధతులు మనలోకి వచ్చేలాగా చూసుకోవాలి కానీ దినదినానికి ఆయన్ని బాధ పెట్టేవారంగా మన నడక వల్ల మన యొక్క పరిస్థితుల వల్ల మనం జీవించకూడదు మరి ఇక్కడ చూసినట్టే ఈ యొక్క మనిషి మరి బాధించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆ తర్వాత దేవుని మాటను లక్ష్య పెట్ల అలా చేసి ఏం చేశాడంటే దేవునికి విరుద్ధంగా జీవించి దేవుని మాటను లక్ష్య పెట్టకుండా మరి వెళ్ళిపోయాడనమాట చూడండి చూసినప్పుడు ఏమందంటే ఏడవ వచనంలో చూసి ఇశ్రాయేలు గోత్ర స్థానంలో అన్నింటిలోనూ చేరుకొని ఇవంతా కూడా అయిపోయిన తర్వాత దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక 8వ వచనం చివరి భాగం మనషే తాను చేయించిన చెక్కుడు విగ్రహములు నిలిపాను ఎంత ఘోరం అండి చూడండి అవన్నీ తీసివేసి ఆయన తండ్రి మరి తీసివేసి ఎంత పరిశుద్ధంగా దేవుని యొక్క నామాన్ని గణపరిస్తే మళ్ళీ కుమారుడు వచ్చి మనిషి వచ్చి దేవుడికి ఇష్టం లేనివి తండ్రికి ఇష్టం లేనివి తను చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏం చేశాడో చూడండి ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్టే మనము చాలా దేవునికి బాధ కలిగించే పని ఇక్కడ చేస్తాం హేయ కృత్యముల చేత వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి హేయ కృత్యముల చేత ఆయన కోపింపజేసిరి వారు దేవత్వం లేని దయ్యములకు తా మెరుగని దేవతలకు కొత్తగా పుట్టిన దేవతలకు ఏయో కొత్త కొత్త దేవుళ్ళు వెలిసినట్టుగా అవి ఇవి ఇవి తీసుకొచ్చి మళ్ళీ ఒక దేవుని ఆలయంలోను దేవుని వాకి ప్రేమంటే వాళ్ళారా మన నడవడి ఏ విధంగా ఉందో మనిషే నడవడి ఏమీ బాగలేదు ఆ దేవునికి ఇష్టం లేని పని చేశాడు తన నడక బాగలేదు తన పిల్లలను కూడా మార్గం తప్పించాడు దేవునికి కోపం పుట్టించాడు అంతేకాదు మరి దేవుని మాటను లక్ష్య పెట్ల మన జీవితంలో మనం వెళ్తూ ఉంటాం ఒక్కోసారి తప్పులు చేస్తూ ఉంటాం తెలిసి తెలియక దేవుని వాక్యం ద్వారా దేవుని యొక్క కృపలో ఆదివారం మనం ఆరాధనకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనకు బైబిల్ స్టడీ చేసుకుంటున్నప్పుడు మనం ఉదయకాలం తప్పకుండా బైబిల్ స్టడీ చేసుకోవాలి అనేది మనం ఎన్నోసార్లు ధ్యానం చేసుకుంటా వచ్చాం కదా ఉదయం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వస్తాడు మాట్లాడే దేవుడు ఆయన నువ్వు సమయం తీసుకుని దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ మాట్లాడినప్పుడు ఓ ఇది నా కోసమే దైవసేవకుడు అక్కడ వర్తమానం మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఇది నా కొరకే అని మనం తీసుకోవాలి
మన సరిచేయబట్టానికే నేను సరిచేయబట్టానికే దేవుడు నన్ను ప్రేమించి ఆ వాక్యం నాకు మాట్లాడుతున్నాడు అనుకోవాలి గాని ఇది నా కోసం కాదు ఇది ఎవరి కోసం ఇది పాస్టర్ గారు ఎవరినో దృష్టిలో పెట్టి చెప్తానని ఎప్పుడు కూడా మనం దేవుని మందిరానికి వెళ్ళి కూర్చున్నప్పుడు దైవ సేవకులు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారంటే అది సామాన్యంగా రాదు అక్కడికి వాక్యం దేవుని వాక్యం అంటే అక్కడ ఆల్టర్ మీద నిలబడి మాట్లాడటం అంటే సామాన్యం కాదది దేవుని దగ్గర రాత్రంతా పెరుగులాడి దేవుడు ఇచ్చిన మాటలు తీసుకుని వారు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటారు అంతే కాదు పూర్తిగా దేవుని మీద ఆధారపడతారు ప్రభువా నేను కాదు నువ్వు మాట్లాడయ్యా నీ బిడ్డలతో నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావో ఎవరిని సరిచేయదలుచుకున్నావో ఎవరిని నింపదలుచుకున్నావో ఎవరి కన్నీరు తుడవదలుచుకున్నావో దేవా నీ వాక్యుల ద్వారా నీ సేవకుడిని మట్టివాడిని నీ సేవకురాలని మట్టిదాన్ని నువ్వు మాట్లాడయ్యా నువ్వు మాట్లాడు అని చెప్పి ఎంతో ప్రాధేయపడి దేవుని పాదాలు పట్టుకుని అడుక్కుని అడిగి వచ్చి అక్కడ నిలబెడతారనమాట దైవ సేవకులు దేవుడు మాట్లాడాలని అప్పుడు దేవుని నోట్లో నుంచి ఆయన ముఖాంతరం నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి మన హృదయాలను సరిచేసుకోవాలి మన హృదయాలను సరిదిద్దుకోవాలి ఓ నేను ఇలా ఉన్నాను కదా అందుకే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అని గ్రహింపులోకి మనం రావాలి మనం మొదటే మాట్లాడుకున్నాం పునరుద్ధరణ దేవుడు వెళ్ళి మరి మన మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నారని అయితే మనం కూడా వెళ్ళటానికి సిద్ధపడాలని ఒక రోజున ఆయన వస్తున్నారని మరి మనం 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 ఆయనతో ఉండాలి అంటే ఆయన ఎదుర్కోవాలంటే మనం పవిత్రమైన జీవితం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని మనం మాట్లాడుకుంటా వస్తున్నాం కదా అందుకే మరి ఇవన్నీ మన నడత సరి చేసుకోవాలి ఒకవేళ మనషేలాగా దేవునికి ఇష్టం లేని నడత మనం నడవకూడదు నీ నడక ఎలా ఉందో మరి జ్ఞాపకం చేసుకో ప్రియసోదరి ప్రియసోదరుడా నీ మాట ఎలా ఉందో నీ శైలి ఎలా ఉందో మరి దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తున్నావా లేకపోతే మళ్ళీ ఇదివరకు జీవితం మరి పాతి పెట్టిన జీవితం మళ్ళీ తీసివేసుకున్న జీవితం మనషేలాగా తీసుకొచ్చి మళ్ళీ పెట్టినట్టుగా మళ్ళీ తెచ్చి పెట్టుకుని దేవునికి కోపం పుట్టిస్తున్నావేమో దేవునికి బాధ కలిగిస్తున్నామేమో మన పిల్లలకు కూడా నేర్పుతున్నామేమో ఆ వదలోయ దగ్గర తీసుకెళ్ళి దాటిస్తున్నామేమో అయితే ఇక్కడ మనిషికి చాలా మరి దేవునికి అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు లక్ష్య పెట్టాలి అది మన పాయింట్ దేవుడు ఎంత ప్రేమిస్తాడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు మనం ఎంత చూడండి మన పిల్లలైనా తప్పు చేశారు ఇంకో ఎన్నిసార్లు చెప్పాలి అని మనం గద్దిస్తూ ఉంటాం కానీ అయినా మనం వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాం ఆ వీటికి ఎన్నిసార్లు చెప్పాలి వీడు బతికింతే వదిలేస్తాం అస్సలు వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళు కూడా ఫ్యామిలీస్ అయినా కూడా ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్తుంటే మాట వినకపోతే దేవునికి ఇష్టం లేని వాళ్ళు చేస్తా ఉంటే నానా ఇది తప్పు ఇది దేవుడికి ఇష్టం లేని మార్గంలో వెళ్తున్నాం ఇది పద్ధతి కాదు ఇదిగో దేవుడు ఇలా అలా చెప్పి మనం ఇప్పటికీ కూడా మన బిడ్డలను సరిచేస్తామే మరి కనుక మరి మన దేవుడు ప్రేమగల దేవుడు ఆయన బిడ్డలం మనం సరిచేస్తాడు మనం సరిచేయడానికి ఆ వర్తమానం అందిస్తూ ఉంటాడు రకరకాలుగా అది నా పాయింట్ చేస్తున్నప్పుడు మనం వినాలి లోబడాలి సరిచేసుకోవడానికి ఇష్టపడాలి సరిచేసుకోకపోతే మనం నష్టపోతాం వదిన ప్రభు వస్తారు మనం ఇలాగే లోకంలో ఉంటాము రెప్పపాట్లు ఎదుర్కోవాలి మనం ఎదుర్కోలేము విడిచిపెట్టబడతాం భయంకరమైన శిక్ష పాలైపోతాం మరి భయంకరమైనటువంటి వ్యధ పాలైపోతాం మరి కనుక అప్పుడు ఏమిటంటే వాళ్ళారా మన నడకల గురించి మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాము ఆయన మాటను లక్ష్య పెట్టాలి మనిషే దేవుని మాటను లక్ష్య పెట్టలేదు దేవుని మాటను తీసుకోలేదు తీసుకోకపోవటం వల్ల చాలా నష్టపోయాడు అంతేకాదు చూడండి 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో కూడా ఉంటుంది 7వ అధ్యాయము 10వ వచనంలో కూడా చూసినట్టు ఏమంటున్నాడంటే మరి ఇశ్రాయేలు నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలిగి చేసి ఉన్నాను మరియు యెహోవా నాకు నేను నీకు తెలియజేయదినది ఏమనగా నేను నీకు సంతానము కలిగి చేయదును నీ దినంలో సంపూ అంటే ఏంటి దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు చక్కగా తెలియచేస్తారు అదిగో కుమారుడు నేను నీకు ఇలా చేయబోతున్నాను కనుక నువ్వు నీ నడకను మార్చుకో నీకోసం ఎన్ని దీవెనలు ఎత్తపెట్టాను లక్ష్య పెట్టు మా దేవుని మాట మనం లక్ష్య పెట్టినప్పుడు దేవుని మాటను మనం వింటున్నప్పుడు ఆయన చిత్తాలు మరి రానున్న దినాల్లో ఎలా చేస్తానని దావీదు మహారాజు గారికి ఎంత స్పష్టంగా తెలియజేశారు నీకు కుమారుణ్ణి ఇస్తున్నాను జ్ఞానవంతుడైన కుమారుణ్ణి సొలొమోను ఇస్తాను ఆయన నా మందిరం కడతాడు అని చెప్పి చాలా స్పష్టంగా చక్కగా తెలియజేశారు కనుక ప్రేమేంటంటే వాళ్ళారా దేవుని మాటను మనం లక్ష్య పెట్టినప్పుడు భవిష్యత్తు గురించినటువంటి విషయాలను కూడా దేవుడు మనకి తెలియజేసేవాడుగా ఉంటాడు కానీ మనిషి అయితే అసలు ఏం మాత్రం దేవుని యొక్క మాటను వినలేదు దేవుని వాగ్దానాలను లక్ష్య పెట్టలేదు కానీ ఎంతో అక్రమంగా ప్రవర్తించాడు
చూడండి మోసపుచ్చాడు జనుల్ని అనే ఆయక ప్రజలందరం తనే కాదు ప్రజలను కూడా మోసం చేశాడు కదా మా రాజు అంటే ఆయన ఆయన వైపు చూస్తారు ఆయన మీద ఆధారపడతారు మా రాజు గారు ఆయన ఎలా ఉంటే మరి వీళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు కదా మరి అయితే ఈయన అలా చేయట్లేదు ఈయన తప్పు మార్గంలో వెళ్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలందరినీ కూడా మోసం చేసినట్టుగా వారు కూడా దేవునికి దూరంగా ఉండి నష్టపోయేటట్టుగా చేశాడు అవచ్చు ఇక్కడ చూసినట్టే ఈ ప్రకారము మనిషే యూదా వారిని యెరూషలేము కాపరస్తులను మోసపుచ్చిన వాడై 9:33 ఇశ్రాయేలీయులట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమముగా అబహంత అన్యజనుల కంటే అక్రమంగా ప్రవర్తించారు ఎప్పుడైతే మనం దేవుని మాట వినకుండా మరి దేవునికి విరుద్ధంగా లక్ష్య పెట్టకుండా మనల్ని మనం మోసం చేసుకుంటూ ఏదో దేవుణ్ణి మోసం చేస్తున్నాం అనుకుంటామో మన జీవితాలు చాలా పతనం అయిపోతాయి జనంగానిలా నష్టపరిచాడు ఈయన నష్టపొందాడు అంతేకాదు మరి చాలా మరి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయినట్టుగా అక్రమము చేసి అంటే ఎప్పుడైతే నడక బాలేదు క్రమమైన జీవితం లేదు క్రమం లేదు దేవుని క్రమం లేదు దేవుని పద్ధతి లేదు దేవుడు చెప్పినట్టుగా చేయట్లా అక్రమము అంత అక్రమము వచ్చేసింది అంత చెడు వచ్చేసింది తన జీవితం పతనానికి కారణమైపోయింది దౌర్భాగ్యుడైపోయాడు చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చెవియగ్గకై ఉండడం కానీ ఇంకా మరింత అక్రమంగా అన్యజనుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారంటే ఇప్పుడు ప్రవర్తించి అలాగా ప్రజలను అలా చేసేసాడు కనుక మన యొక్క ఎఫెక్టు ఇప్పుడు ఆ మనిషి యొక్క ఎఫెక్టు ఆ యొక్క దేశమంతట్లో ప్రజల మీద నాయకుడు కదా నీ ఎఫెక్ట్ నువ్వు సరిగ్గా లేకపోతే నీ జీవితం సరిగ్గా లేకపోతే నీ ప్రభావం నీకు ఎంత నీ కుటుంబం అంతటి మీద ఉంటది నీ యొక్క ఎవరికైతే నువ్వు మరి అధికారిగా ఉన్నావో నీ కింద ఉన్న వారందరి మీద ఆ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కనుక ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఒక కుటుంబంలో ఒక తండ్రిగా ఒక తల్లిగా లేకపోతే ఒక సమాజంలో ఉన్నతమైన అధికారిగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను ఉంచాడు అంటే మరి నీ ప్రవర్తన బాగోలేకపోతే ఆ యొక్క ప్రభావము తర్వాత వారి మీద కూడా మరి ఎంతగానో ప్రభావము చూపిస్తుంది వాళ్ళు కూడా ఎంతో నష్టపోతారు నీ వల్ల వాళ్ళు కూడా అక్రమమైన జీవితానికి అలవాటు పడిపోతారు వాళ్ళు కూడా నష్టమును కొని తెచ్చి పెట్టిన వాడు దానివిగా అవుతావు ఒక తల్లివిగా నువ్వు సరైన జీవితం క్రమమైన జీవితం లేదనుకో నీ యొక్క ఎఫెక్ట్ నీ ప్రభావము నీ బిడ్డలందరి మీద నీ కుటుంబం అంతటి మీద నీ భర్త సఫర్ అవుతాడు నీ బిడ్డలు సఫర్ అవుతారు ఆ అమ్మలోనే సరైన జీవితం లేకపోతే ఇంక మేమేమి వెళ్తామని చెప్పి నీ కుమార్తెలు కూడా అక్రమ మార్గంలో చెడు మార్గంలో వెళ్ళే అవకాశం అదే ఒకవేళ తల్లి పవిత్రముగా పరిశుద్ధముగా క్రమమైన జీవితము దేవునికి లోబడిన జీవితము దేవుని చిత్తానుసారమైన జీవితము మరి దేవుడు చెప్పినట్టుగా ఆయన మాటను లక్ష్యపెడుతూ ఆయన మాటకు భయపడి మరి జీవిస్తూ ఉన్నప్పుడు మరి మన బిడ్డలు కూడా మన వైపు చూసి మంచి మార్గంలో వెళ్ళేవారుగా ఉంటారు మొదటిగా నేను ఎప్పుడూ చెప్తాను ఒక తల్లి మొదటి ఉపాధ్యాయురాలు మొదటి టీచర్ అండ్ ప్రీచర్ బిడ్డలకి మనం ఒక తండ్రి ఒక రోల్ మోడల్ ఒక లీడర్ అన్నమాట ఒక ఏమన్నాలంటే ఒక లీడర్గా చూస్తారు ఒక తండ్రిని ఒక ఇదిలాగా పెద్దగా చూసుకుంటారు అన్నమాట పిల్లలు మా పిల్లలు ఉన్నారు మా పిల్లలు మా ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళ డాడీని ఒక లీడర్గా చూసేవారు అన్నమాట ఒక ఆయన అనుసరించేవారు నాన్న ఇలాగా డాడీ ఇలాగా ఇప్పుడు మా మనవళ్ళు ఉన్నారు మా బాబుని మా డాడీ రోజుకి ఎన్నిసార్లు ప్రతిదానికి వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు డాడీ ఇలాగా ఇలాగా అది మనం మంచి చేస్తే ఆ మంచి నడవడి మనం నడిచినప్పుడు మన బిడ్డలకు కూడా మనం అనుకోకుండా మనం నేర్పకుండానే వాళ్ళకి వచ్చేస్తాం వాళ్ళు ఎందుకంటే మన బిడ్డలు మనల్ని అనుకరిస్తారు చూడండి మన ఆఫీసులో మనం ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి ఆఫీసర్గా నువ్వు ఉన్నావు అనుకో అమ్మో మా ఆఫీసర్ చాలా కరెక్ట్ అండి ఆయన చాలా ఇది అసలు చాలా మంచివాడు లవ్లీ మ్యాన్ అండ్ కరెక్ట్ మనిషి కాబట్టి నేను నిజంగా మనం సువార్త చెప్పక్కర్లేదు మన లైఫ్లో ఒక సువార్త అదే కదా మనం చాలాసార్లు మనం ధ్యానం చేసుకుంటా అనుకుంటా వస్తున్నాము 4 సువార్తల్లో మన 5వ సువార్త అంటే మన లైఫే ఒకటి మన జీవితమే 5వ సువార్త మత్తయి మార్కులు ఒక యోహాన్ తర్వాత మనదే నీ పేరు పెట్టు మనమే ఒక సువార్త పత్రికలో మన జీవితం మరి ఆ వాటికంటే అనే కాదు నేను దేవుని వాక్యాన్ని తక్కువ మాట్లాడలేదు కానీ ఇప్పుడు నడుస్తున్న సువార్త పత్రికలం కాబట్టి మనం లిటరల్గా వాళ్ళ ముందు మనం కనిపిస్తున్నాం కాబట్టి మనల్ని ఎక్కువ చదువుతుంది లోకం మనల్ని ఎక్కువ చూస్తుంది మనల్ని ఎక్కువ చూస్తారు మన పిల్లలే కానీ మన భార్య మన భర్త మన నైబర్స్ మనల్ని చూసి మనల్ని చదివి ఓ
దేవుల్లో ఇంత ప్రేమ ఉందా, ఇంత ఇంత శక్తి ఉందా, ఇంత సహనం ఉందా, ఇంత ఓర్పు ఉందా యేసు ప్రభువులో? యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఏంటి ఇంత డిఫరెంట్ లైఫ్, ఇంత ప్రత్యేకింపబడిన జీవితం? అమ్మో ఎలా ఉండగలుగుతున్నారు? అమ్మో పాస్టమ్మ గారు మీరు ఎలా, అసలు మా ఇంటి ఓనర్ గారు మొన్న నాతో మాట్లాడుతూ అంటున్నారు, కుమారి నిజంగా నీ ప్రార్థన ధైర్యమే నిన్ను బ్రతికిస్తుంది, అమ్మో అసలు నువ్వేమైపోతావో అని అనుకున్నాను పాస్టర్ గారు చనిపోయిన తర్వాత, కుమారి నీకు దేవుడే మీ దేవుడే నీకు ధైర్యం ఇచ్చాడు. దేవునికి మహిమ, ఎందుకంటే మన జీవితాలను వాళ్ళు చూస్తారు, ఆ దేవుడు మీ దేవుడు గొప్పోడు అని. మీ దేవుడు గొప్పోడు అమ్మా, చాలా అసలు చాలు మనకి. ఆ గొప్ప దేవుని ఏదో సమయంలో అపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు కదా. ఎప్పుడో వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు నిజంగా యేసు ప్రభు నువ్వు నిజమైన దేవుడు అయ్యా అని ఎప్పుడైనా వాళ్ళు అనుకుంటారు, అనుకోవడానికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. కనుక ప్రేమేంటంటే వాళ్ళ మనిషి అలా మంచి జీవితం జీవించలా. ఆయనను చాలా బాధపడ్డాడు దేవుడు. బాధపడిన తర్వాత చివరికి అలా అయిపోయింది చూడండి, అట్లా చేసినా సరే 10వ వచనంలో యెహోవా మనిషికును అతని జనులకును వర్తమానములు పంపినప్పుడు వారి చెవి ఎగ్గకపోయిరి. లక్ష్య పెట్టగలేదు ఇందాక వాక్యాన్ని, ఇప్పుడు చెవి ఎగ్గలా. ఎన్నోసార్లు సమాచారం పంపించారంట, నువ్వు ఇలా ఉంటున్నావు మనిషి చాలా జాగ్రత్త, నీ మీదకి నష్టం రాబోతా ఉంది, నీ దేశం మీదకి నష్టం రాబోతా ఉందని సమాచారం పంపి తనేమి అసలు లక్ష్య పెట్టలా. కొంతమంది అసలు దేవుడిని లెక్క చేయరు, మనుషుల్ని లెక్క చేయరు, అసలు లెక్క చేయరు. ఇక అందుకే ఎన్ని మార్లు గద్దించినను లోబడినల వాడు మరు తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం. ఎన్నిసార్లు గద్ది, ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా దేవుని వాక్యాన్ని హెచ్చరించి ప్రభు రాబోతున్నారని, మార్మల్స్ పొందాలని, రక్షణ పొందాలని, యేసు ప్రభు మాత్రమే మార్గం సత్యం జీవం అని, ఆయన తప్ప వేరే మార్గం లేదని ఎన్నో రకాలుగా నీకు వినబడుతున్నప్పటికీ, లోబడి నల్లని వాడవుగా, లోబడి నల్లని జనాంగముగా ఉంటున్నప్పుడు నీ వైపు చూసి దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. కానీ తర్వాత ఒక దినాన్ని హఠాత్తుగా నాశనం అయిపోయేది నువ్వే. కనుక ప్రేమేంటే వాళ్ళారా, ఎన్నోసార్లు హెచ్చరించారంట, ఎన్నోసార్లు సమాచారం పెట్టినా పంపించినా కూడా చెవి ఎగ్గకపోయాడంట. అయితే చూడండి హఠాత్తుగా నాశనం అవుతారని ఇప్పుడే అనుకున్నాం కదా దేవుని వాక్యం. కాబట్టి యెహోవా అయిపోయిన తర్వాత 11వ వచనంలో, 11వ మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయి అతడు బా. ఇక్కడ ఏమైందంటే 11వ వచనంలో చెవిగపడి, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను, మనషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి. 11వ వచనం, దేవుడి ఇక్కడ అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతి, ఇక శత్రు సైన్యం వచ్చేసింది. ఎన్నిసార్లు చెప్పారు కదా వినలేదుగా అనుకున్నాం, ఇప్పుడు దేవుని వాక్యం కూడా మనకు సెలవిచ్చింది కదా, ఎన్ని మార్లు గద్దించినా లోబడిపోతే హఠాత్తుగా నాశనం అయిపోతామని. అలాగే జరిగింది మనిషి విషయంలో కూడా, దేవుడే అప్పగించేశాడు. అష్షూరు రాజునందని శత్రు సైన్య సమూహం చుట్టూ వచ్చేసి మూగేసి గొలుసులతో బంధించేశారంట తను ఎక్కడికి వెళ్ళకో. ప్రియమైన దేవుని బిడ్డ, పర్లేదులే రక్షణ పొందేశాలే, పర్లేదు నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అని అనేటువంటి ఒక గర్వంతో అహంకారంతో నీ నడక సరిలేకుండా, నేను మేము క్రైస్తవులమే, మేము గుడికి వెళ్తామండి, మేము ఆదివారం గుడికి వెళ్తాం, దేవుడు భాగాలు ఇస్తాం, పాటలు పాడతాం, చాలా చాలా మేరేనా ఏంటి మేము క్రైస్తవులమే, ఎంత గర్వంగా అహంకారంగా మరి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, దేవుణ్ణి బాధ పెడుతూ, దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకోకుండా, లక్ష్య పెట్టకుండా, సరి చేసుకోకుండా, నడత బాగోకుండా జీవిస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా వచ్చేస్తుంది శ్రమ.